హరివాస్తు ప్రేక్షకులందరికి నమస్కారం. మనం ప్రస్తుతం కడప ఏరియాలో ఉన్నాం. సో కడపలో మనకు 7 రోడ్ జంక్షన్ అనేది అయితే ఉందో, ఈ జంక్షన్ దగ్గర ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్ అనేది ఉంది. సో ఈ కలెక్టరేట్ ఆఫీస్ ఆపోజిట్ మనకు గాంధీ తాత ఒక ఉద్యమంలో భాగంగా లేదంటే మొత్తం పర్యటనలో భాగంగా మనకు కడప ఏరియాలో రావడం జరిగింది. సో కడప ఏరియాలోకి వచ్చి ఇదే ఇప్పుడు మనం ఏదైతే ఈ ఇల్లు చూస్తున్నామో ఇదే ఇంట్లో ఆయన వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి కొన్ని సమావేశాలు కానీ లేదంటే చాలామందితో మాట్లాడడం కానీ చేయడం అనేది జరిగింది. సో గాంధీ తాత ఉన్న ఇల్లు ఒక్కసారి అసలు ఎట్లా ఉంది ఏంటిది? సో ఇది చాలా పాతకాలం నాటి ఇల్లు అండి. సో దీనికి సంబంధించి కూడా జామెట్రీ నేను ఏ విధంగా చెప్తానో యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ అయినది అయిందనమాట. సో ఈ మ్యాచింగ్లో ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం టోటల్ ఫ్రంట్ ఫేసింగ్ తీసుకోవట్లేదు, ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్లోనే మన గాంధీ తాత గారు నివసించారు. సో ఫస్ట్ మీకు ఇంటి యొక్క ఒక లుక్ చూపిస్తాము, తర్వాత అవుట్ సైడ్ లుక్ ఏముంది అనేది మీకు చూపిస్తాను అనమాట. సో ఒక్కసారి చూడండి, మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా కూడా మనకి ఈశాన్యము. సో ఇది వచ్చేసి మనకు ఉత్తరం డోర్. సో మనం మెయిన్ ఎంట్రన్స్ తీసుకున్నట్లయితే కనుక ఈ విధంగా వస్తుంది. సో ఇది యాక్చువల్ 7 రోడ్ జంక్షన్ ఇటు పక్కకు ఉంటుందండి. సో ఇది వచ్చేసి కెనరా బ్యాంక్, మీకు ఏదైతే ఫ్రంట్లో కనిపిస్తుందో ఇది కెనరా బ్యాంక్ ఇది. సో ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్, చిన్న సందు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ నుంచి పైకి రావడము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఈ ఎంట్రన్స్లో మనం వచ్చాం. సో ఓల్డ్ మోడల్లో హౌస్ ఎంట్రన్సెస్ ఎట్లా ఉన్నాయి చూడండి, యాజ్ ఇట్ ఈస్ సెంటర్ టు సెంటర్ తీసుకునే వాళ్ళు. సో ఇది చాలా ఎక్సలెంట్ అన్నమాట. సో మనం మెయిన్ సెంటర్ ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇది కంప్లీట్గా పెద్ద హాల్ అండి, బ్రహ్మస్థానం అని చెప్తాం కదా. సో ఇదంతా బ్రహ్మస్థానం ఏరియా. సో బ్రహ్మస్థానం ఏరియా నుంచి మళ్ళీ మనం కిచెన్లోకి వెళ్తున్నాం. సో కిచెన్ కూడా చాలా పెద్దదన్నమాట ఇది. సో ఇక్కడే గాంధీ గారికి కూడా వంట చేసి ఇచ్చేవాళ్ళు. సో చాలా ఎక్సలెంట్ ఉంది ఇది ఇల్లు అయితే. సో ఇది పిల్లర్ ఇల్లు కాదండి, ఇది లోడ్ బేరింగ్ అంటారు దీన్ని. ఈ విధంగా టోటల్ ఐరన్తో మనకు లోడ్ బేరింగ్ తీసుకొని హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ఒక డిజైన్ ఇచ్చారు ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ మనం దక్షిణంలో ఉన్న రూమ్లోకి వెళ్తున్నాం. సో ఇది దక్షిణం రూమ్, ఈ విధంగా మనకు ఓపెనింగ్ కనిపిస్తుంది. సో మళ్ళీ మనం బ్రహ్మస్థానం లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఉత్తరం ఎంట్రన్స్. సో మనం ఇప్పుడు ఉత్తరం వైపు వెళ్తున్నాం. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్గా ఉత్తరంలో కొన్ని స్టోరేజ్ సామాన్లు పెట్టుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మనకు వాయువ్యంలో వచ్చేసి మనకు బాత్రూమ్ ఇచ్చారనమాట ఆ టైంలో. దాని తర్వాత చూడండి, ఇది మనం పడమర రూమ్లోకి వెళ్తున్నాం. సో వాయువ్యంలో అయితే జస్ట్ ఇప్పుడు చూపించాను కదా, సో ఇది పడమర రూమ్ అన్నమాట. సో పక్కనే ఫైర్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడే, ఫైర్ స్టేషన్. సో డోర్స్ కానీ అసలు ఈ విండోస్ కానీ ఎట్లాంటి జామెట్రీ పద్ధతిలో చేశారు ఒకసారి అబ్జర్వ్ చేశారండి అందరూ. సో చాలా నీట్గా కనిపిస్తున్నాయి, పెయింటింగ్ కానీ చాలా లైట్ కలర్స్ వచ్చాయన్నమాట ఇవి. ఇదే రూమ్లో అండి గాంధీ తాత గారు ఉన్నది. సో ఇదే రూమ్లో ఇటు పక్క మంచం వేసుకొని ఇక్కడే ఇదే ఏరియాలో పడుకునే వాళ్ళు అన్నమాట. సో మనకేంటంటే మన ప్రేక్షకులందరికీ ఇట్లాంటి ఏదన్నా ఓల్డెన్ హౌస్ మోడల్ చూపిద్దాము, అట్లానే గాంధీ తాత కూడా ఇక్కడ కొన్ని రోజులు ఉండిపోయారు కాబట్టి సరే చాలామందికి ఇది ఒక ప్రత్యేకత అనే విషయం మీద మీ అందరికీ నేను దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను అన్నమాట. సో మళ్ళీ మనం దక్షిణంలోకి వస్తున్నాం చూడండి నైరుతి నుంచి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మనకు 7 రోడ్ జంక్షన్ అన్నమాట. సో ఇందాక అనుకున్న కెనరా బ్యాంకు, దాని తర్వాత కలెక్టరేట్ ఆఫీస్, ఇది కూడా చూడండి చాలా జామెట్రీగా చాలా సూపర్గా ఉంది ఇది. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే ఈ ఇంటికి సంబంధించి టోటల్ చూసుకున్నాం కాబట్టి ఒకసారి బయట నుంచి ఒక చిన్న లుక్ తీసుకుందామండి, ఓకేనా?